ఆరవ తరగతి లెక్కలు గణితం మ్యాథ్స్ అధ్యాయం ఒకటి మన సంఖ్యలను తెలుసుకుందాం. 10 మిల్లీమీటర్లు ఈజ్ఈక్వల్ టు 1 సెంటీమీటరు, 100 సెంటీమీటర్లు ఈజ్ఈక్వల్ టు 1 మీటరు, 1000 మీటర్లు ఈజ్ఈక్వల్ టు 1 కిలోమీటరు. మనం నేర్చుకున్నది ఇచ్చిన 2 సంఖ్యలలో ఎక్కువ అంకెలు కలిగిన సంఖ్య పెద్దది. 2 అంకెల సంఖ్య సమానము అయినా ఎడమవైపు చివర ఉన్న అంకెలలో పెద్ద అంకె ఉన్న సంఖ్య పెద్దది. ఎడమవైపు చివర ఉన్న అంకెలు సమానము అయినా దాని తర్వాత అంకెలను పోలుస్తాం. ఇచ్చిన అంకెల్లో అతిపెద్ద లేదా అతి చిన్న సంఖ్యలను రాయటకు అతిపెద్ద అంకె అతి చిన్న అంకెతో మొదలుపెట్టి అతి చిన్న అంకె అతిపెద్ద అంకె వరకు ఎడమ నుండి కుడికి రాయాలి. 4 అంకెలు అతి చిన్న సంఖ్య 1000. ఇది 3 అంకెలు అతిపెద్ద సంఖ్యకు 1కు కలిపితే వస్తుంది. అదేవిధంగా 4 అంకెలు అతిపెద్ద సంఖ్య 9999కు 1 కలిపిన 5 అంకెలు అతి చిన్న సంఖ్య 10,000 వచ్చును. ఇదేవిధంగా 5, 6, 7 అంకెల సంఖ్యలు కూడా వర్తిస్తుంది. హిందూ సంఖ్యమానంలో కుడి నుండి ఎడమకు 3వ, 5వ, 7వ స్థానాల తర్వాత కామాలుంచిన సంఖ్యలను సులభంగా చదవచ్చు. ఆంగ్ల సంఖ్యమానంలో కుడి నుండి ఎడమకు ప్రతి 3 స్థానాలకు కామాలుంచి చదువుతాము. ఈ కామాలను 3వ, 6వ, 9వ స్థానాల తర్వాత ఉంచాలి. నిత్య జీవితంలో పెద్ద సంఖ్యలను అనేక సందర్భాల్లో ఉపయోగిస్తాం. జిల్లాల్లో గల విద్యార్థుల సంఖ్య, పట్టణాల్లో జనాభా, ఆస్తుల కొనుగోలు, దేశంలో గల ప్రధాన నగరాల మధ్య దూరం మొదలగునవి. ఒక సాధారణ ప్రమాణానికి 1000 రేట్లను కిలోతోనూ, 100వ వంతును సెంటీతోనూ, 1000వ వంతును మిల్లీలతోనూ కొలుస్తారు. 1 కిలోమీటర్ ఈజ్ఈక్వల్ టు 1000 మీటర్లు, 1 మీటర్ ఈజ్ఈక్వల్ టు 100 సెంటీమీటర్లు లేదా 1000 మిల్లీమీటర్లు. కొన్ని ప్రత్యేక సందర్భాలలో ఖచ్చితమైన సంఖ్యను చెప్పలేము, ఊహించి సంఖ్య చెప్పగలము. ఉదాహరణకు ఒక అంతర్జాతీయ హాకీ ఆటకు ఎంతమంది వీక్షకులు వచ్చారో ఊహించి సుమారు 51,000 అని చెప్పగలం. నిత్య జీవితంలో రాశులు విలువలు తెలిపేటప్పుడు వాటిని సమీప సంఖ్యలకు సవరించి తెలుపుతాము. అందుచే 4, 117 అనే సంఖ్య సుమారుగా 4100 లేదా 4000 కావచ్చు. దగ్గర 100లకు 1000లకు మన అవసరాలకు అనుగుణంగా సంఖ్యను సవరిస్తాం. సంఖ్యా ప్రక్రియలో కొన్ని సందర్భాలలో సులభంగా అంచనా వేయడానికి సంఖ్యలను సవరిస్తాం. సంఖ్యలను హిందూ అరబిక్ పద్ధతిలోనూ అంతర్జాతీయ పద్ధతిలోనూ చదవడం రాయడం. శ్రీనివాస రామానుజన్, భారతదేశం, 1887-1920. సంఖ్యా సిద్ధాంతాలు రూపొందించిన గణిత మేధావి, ఫెలో ఆఫ్ రాయల్ సొసైటీ, ఇంగ్లాండ్కు ఎంపికైన తొలి భారతీయుడు. 1729ను రామానుజన్ సంఖ్య అంటారు. ఆయన జన్మదినమైన డిసెంబర్ 22వ తేదీని గణిత దినోత్సవంగా ప్రతి సంవత్సరం జరుపుకుంటారు. భారత ప్రభుత్వం రామానుజన్ జ్ఞాపకార్థం 2011లో పోస్టల్ స్టాంపు విడుదల చేసింది. భారత ప్రభుత్వం 2012ను గణిత సంవత్సరంగా ప్రకటించింది. 2 పూర్ణాంకాలు. మనం నేర్చుకున్నది లెక్కించడానికి ఉపయోగించే సంఖ్యలైన 1, 2, 3 సంఖ్యలను సహజ సంఖ్యలు అంటారు. ప్రతి సంఖ్యకు ఉత్తర సంఖ్య ఉంది, కానీ 1 తప్ప మిగిలిన సహజ సంఖ్యలకు పూర్వ సంఖ్యలు ఉంటాయి. సహజ సంఖ్యల సమితికి 0ను చేర్చితే పూర్ణాంకాల సమితి. W=0, 1, 2. ప్రతి పూర్ణాంకానికి ఉత్తర సంఖ్య ఉంది, కానీ 0కి తప్ప మిగిలిన పూర్ణాంకాలన్నిటికీ పూర్వ సంఖ్యలు ఉంటాయి. సహజ సంఖ్యలన్నీ పూర్ణాంకాలు అవుతాయి, కానీ పూర్ణాంకాలలో 0 తప్ప మిగిలినవన్నీ సహజ సంఖ్యలే. సంఖ్యారేఖపై పూర్ణాంకాలను సూచించవచ్చు. సంకలనం, వ్యవకలనం, గుణకార ప్రక్రియలను సంఖ్యారేఖపై సులభంగా చేయవచ్చు. సంఖ్యారేఖపై సంకలనం చేయడానికి కుడివైపుకు కదిలితే, వ్యవకలనం చేయడానికి ఎడమవైపుకు కదులుతాం. గుణకారం చేయడానికి 0 నుండి సమాన దూరాల్లో కుడివైపుకు కదులుతాం. పూర్ణాంకాలు సంకలన గుణకారాలలో సంవృత్త ధర్మాన్ని పాటిస్తాయి, కానీ వ్యవకలన భాగాలలో సంవృత్త ధర్మాన్ని పాటించవు. 0తో భాగారం నిర్వహించబడదు. పూర్ణాంకాలలో సంకలనం తత్సమాంశం 0 మరియు గుణకార తత్సమాంశం 1. పూర్ణాంకాలు సంకలన గుణకారాలలో
స్థిత్యంతర ధర్మాన్ని పాటిస్తాయి. పూర్ణాంకాలు సంకలన గుణకారాలలో సహచర ధర్మాన్ని పాటిస్తాయి. పూర్ణాంకాలలో సంకలనం మీద గుణకారం విభాగ న్యాయాన్ని కలిగి ఉంటుంది. పూర్ణాంకాల స్థిత్యంతర సహచర విభాగ న్యాయాలు సంఖ్యలను సులభంగా గణించడానికి ఉపయోగపడతాయి. మనకు తెలియకుండానే గణనలో వాటిని ఉపయోగిస్తాం. సంఖ్యల అమరికలు ఆసక్తికరంగా ఉండడమే కాకుండా రాత సమస్యలకు ఉపయోగపడతాయి. అలాగే సంఖ్యా ధర్మాలను ఇంకా బాగా అర్థం చేసుకోవడానికి దోహదపడతాయి. అధ్యాయం 3, సంఖ్యలతో ఆడుకుందాం. ఒక సంఖ్యను ఇచ్చిన సంఖ్యలతో భాగించుటకు సమస్యను చేయకుండానే నిశేషంగా భాగించబడిందా లేదా అని తెలుసుకోవడానికి క్రింది తరగతుల్లో ఒక సంఖ్య భాగింపబడడానికి కావాల్సిన నియమాలను భాజనీయ సూత్రాలుగా నేర్చుకున్నారు. ఒక సంఖ్య మరో సంఖ్య చే నిశేషంగా భాగించబడుతుందా లేదా అని పరిశీలించడమే మనకు ఉపయోగించే విధానంను భాజనీయత సూత్రం అంటాం. ఒక సంఖ్య ఒకట్ల స్థానంలోని అంక 0, 2, 4, 6 లేదా 8 అయినచో ఆ సంఖ్య 2 చే నిశేషంగా భాగించబడుతుంది. ఒక సంఖ్యలోని అంకెల మొత్తం 3 చే నిశేషంగా భాగించబడితే ఆ సంఖ్య 3 చే నిశేషంగా భాగించబడుతుంది. 2, 3 నిశేషంగా భాగించబడే సంఖ్యలన్నీ 6 చే నిశేషంగా భాగించబడతాయి. ఒక సంఖ్యలోని అంకెల మొత్తం 9 చే నిశేషంగా భాగించబడితే ఆ సంఖ్య 9 చే నిశేషంగా భాగించబడుతుంది. ఒక సంఖ్యను నిశేషంగా భాగించే మరో సంఖ్యను ఆ సంఖ్య యొక్క కారణాంకం అంటారు. ప్రతి సంఖ్యకు ఒకటి కారణాంకం. ఇది సంఖ్య యొక్క కారణాంకాలన్నింటిలో చిన్నది. ప్రతి సంఖ్య దానికదే కారణాంకం. ఇది ఆ సంఖ్య యొక్క కారణాంకాలన్నింటిలో పెద్దది. ప్రతి కారణాంకం ఆ సంఖ్యకు సమానం లేదా ఆ సంఖ్య కంటే చిన్నది. ప్రతి సంఖ్యకు గల కారణాంకాలు పరిమితం, లెక్కించదగ్గవి. ప్రధాన సంఖ్యలు సంయుక్త సంఖ్యలు. సంఖ్య 1, కారణాంకం కారణాంకాల సంఖ్య 1, 1, 1, 2, 1, 2, 2, 3, 1, 3, 2, 4, 1, 2, 4, 3, 5, 1, 5, 2, 6, 1, 2, 3, 6, 4, 7, 1, 7, 2. 1 మరియు అదే సంఖ్య కారణాంకాలుగా కలిగిన సంఖ్యలు ప్రధాన సంఖ్యలు అంటారు. ఏ సంఖ్యలు 2 కంటే ఎక్కువ కారణాంకాలు కలిగి ఉన్నవి 4, 6 మొదలగు సంఖ్యలు 2 కంటే ఎక్కువ కారణాంకాలు కలిగి ఉన్నవి వీటిని సంయుక్త సంఖ్యలు అంటారు. 1 కేవలం ఒకే ఒక కారణాంకం కలిగి ఉంది. 1 ప్రధాన సంఖ్య కాదు మరియు సంయుక్త సంఖ్య కాదు. కారణాంకాలను కనుగొనకుండా 1 నుండి 100 వరకు గల ప్రధాన సంఖ్యలను కనుగొనేందుకు ఒక సులభమైన విధానం ఉంది. దీన్ని ఎరటోస్తనీస్ అను గణిత శాస్త్రవేత్త క్రీస్తుపూర్వం 3వ శతాబ్దంలో కనుగొన్నారు. 1 మాత్రమే ఉమ్మడి కారణాంకంగా గల సంఖ్యలను పరస్పర ప్రధాన సంఖ్యలు లేదా సాపేక్ష ప్రధాన సంఖ్యలు అంటారు. అన్ని ప్రధాన సంఖ్యలు సాపేక్ష ప్రధాన సంఖ్యలు, కానీ సాపేక్ష ప్రధాన సంఖ్యలలోని అన్ని సంఖ్యలు ప్రధాన సంఖ్యలు కావు. ఇచ్చిన సంఖ్యల కారణాంకాలలో ఉమ్మడిగా ఉన్న కారణాంకాలను ఆ 2 సంఖ్యల సామాన్య కారణాంకాలు అంటారు. 2 లేదా అంతకంటే ఎక్కువ సంఖ్యల యొక్క సామాన్య కారణాంకాలలో గరిష్ట సంఖ్యను గరిష్ట సామాన్య కారణాంకం గా సాక లేదా గరిష్ట సామాన్య బాధకము గా సాబ అంటారు. భాగాహార పద్ధతి ద్వారా కాసాగాను కనుగొంటారు. ఈ పద్ధతిని గ్రీకు గణిత శాస్త్రవేత్త యూక్లిడ్ కనుగొన్నాడు. 2 లేదా అంతకంటే ఎక్కువ సంఖ్యలు గుణిజాలతో కనిష్ట ఉమ్మడి గుణిజమును ఆ సంఖ్యల కనిష్ట సామాన్య గుణిజము అంటారు. ఇచ్చిన 2 సంఖ్యలలో మొదటి సంఖ్య 2వ దాని గుణిజమైతే ఆ సంఖ్యల కాసాగు మొదటి సంఖ్య అవుతుంది. 2 సంఖ్యల లబ్ధం వాటి కాసాగు గాసాబాల లబ్ధమునకు సమానం. ఒక సంఖ్య యొక్క చివరి 2 అంకెలతో 1లు 10లు స్థానంలోని ఏర్పడిన సంఖ్య 4 చే నిశేషంగా భాగించబడితే ఆ సంఖ్య 4 చే నిశేషంగా భాగించబడుతుంది. 4 లేదా అంతకంటే ఎక్కువ అంకెలు గల సంఖ్య యొక్క 100లు 10లు 1ల స్థానంలోని అంకెలలోని ఏర్పడిన సంఖ్య 8 చే నిశేషంగా భాగించబడినచో ఇచ్చిన సంఖ్య 4 చే కూడా నిశేషంగా భాగించబడుతుంది.
ఒక సహజ సంఖ్యలో కుడి నుండి ఎడమవైపుకు పోతూ అంకె వదిలి అంకెను తీసుకుని ఆ అంకెల మొత్తం కనుగొనాలి. తర్వాత వదిలివేసిన అంకెల మొత్తంను కనుగొనాలి. ఈ మొత్తంలో భేదం 11 భావించబడితే ఆ సంఖ్య 11 నిశేషంగా భావించబడుతుంది. మనం నేర్చుకున్నవి గుణిజాలు, కారణాంకాలు, భాజకాలు గురించి నేర్చుకున్నాం. ఇచ్చిన సంఖ్యల్లో కారణాంకాలు, గుణిజాలను ఎంపిక చేయడం నేర్చుకున్నాం. ఈ క్రింది అంశాలను కనుగొని నేర్చుకుందాం. ప్రతి సంఖ్య దానికదే కారణాంకం మరియు ఒకటి ప్రతి సంఖ్యకు కారణాంకం. ఒక సంఖ్యను నిశేషంగా భాగించే సంఖ్య ఆ సంఖ్యకు కారణాంకం. ఒక సంఖ్య యొక్క ప్రతి కారణాంకం ఆ సంఖ్యకు సమానంగా కానీ లేదా తక్కువ కానీ ఉంటుంది. ప్రతి సంఖ్య దాని కారణాంకానికి గుణిజం. సంఖ్య యొక్క ప్రతి గుణిజం ఆ సంఖ్యకు సమానంగా కానీ లేదా అంతకంటే ఎక్కువ కానీ ఉంటుంది. ప్రతి సంఖ్య దానికదే గుణిజం. ఒకటి తప్ప మిగిలిన సంఖ్యల్లో ఒకటి మరియు అదే సంఖ్య కారణాంకం గల సంఖ్యలను ప్రధాన సంఖ్యలు అంటారు. 2 ఎక్కువ కారణాంకాలు కలిగిన సంఖ్యలను సంయుక్త సంఖ్యలు అంటారు. ఒకటి ప్రధాన సంఖ్య కాదు, సంయుక్త సంఖ్య కాదు. 2 కనిష్ట ప్రధాన సంఖ్య, 2 సరి ప్రధాన సంఖ్య, 2 మినహా కలిగిన అన్ని ప్రధాన సంఖ్యలు బేసి సంఖ్యలే. ఒకటి మాత్రమే ఉమ్మడి కారణాంకంగా కలిగిన సంఖ్యలను పరస్పర ప్రధాన సంఖ్యలు లేదా సాపేక్ష ప్రధాన సంఖ్యలు అంటారు. ఒక సంఖ్యను మరో సంఖ్య నిశేషంగా భావిస్తే 2 సంఖ్య కారణాంకాలన్నీ మొదటి సంఖ్యకు కూడా కారణాంకాలు. ఒక సంఖ్య 2 పరస్పర ప్రధాన సంఖ్యలచే భావించబడితే వాటి లబ్ధంతో కూడా ఆ సంఖ్య భావించబడుతుంది. 2, 3, 4, 5, 8, 9, 11 యొక్క భాజనీయ సూత్రాలను గురించి నేర్చుకున్నాము. సంఖ్య చివరి అంకె అనగా ఒకట్ల స్థానంలో అంకెను పరిశీలించి 2, 5, 10 యొక్క భాజనీయతను చెప్పవచ్చు. సంఖ్యలోని అంకెల మొత్తంను కనుగొని 3, 9 యొక్క భాజనీయతను చెప్పవచ్చు. సంఖ్యలోని చివరి 2, 3 పరిశీలించి 4, 8 యొక్క భాజనీయతను చెప్పవచ్చు. ఒక సంఖ్యలో బేసి స్థానంలో ఉన్న అంకెల మొత్తం సరి స్థానంలో ఉన్న అంకెల మొత్తంలో తేడాను కనుగొని 11 యొక్క భాజనీయతను చెప్పవచ్చు. 2 ఒక సంఖ్యచే భాగించబడితే ఆ సంఖ్యల మొత్తం భేదం కూడా ఆ సంఖ్యచే భాగించబడుతుంది. 2 లేదా అంతకంటే ఎక్కువ సంఖ్యల యొక్క కారణాంకాలలో గరిష్టంగా ఉన్న విలువను గరిష్ట సామాన్య భాజకం అంటారు. 2 లేదా అంతకంటే ఎక్కువ సంఖ్యల యొక్క గుణిజాలలో కనిష్టంగా ఉన్న విలువను కనిష్ట సామాన్య గుణిజం అంటారు. 2 ఒకటి మరొక దాని గుణిజం అయినా పెద్ద సంఖ్య ఆ సంఖ్యల కాసాగు అవుతుంది. కాసాగు గాసాకాల మధ్య సంబంధాన్ని కాసాగు ఇంటూ గాసాక = 2 లబ్ధంగా రాయవచ్చు. దత్తాత్రేయ రామచంద్ర కాప్రేకర్, భారతదేశం, క్రీస్తుశకం 1905-1986. సంఖ్యలతో అనేక ప్రయోగాలు చేసిన ఉపాధ్యాయుడు. 6174 కాప్రేకర్ స్థిరాంకం అందరు. ఈయన డెమ్లో సంఖ్యలు మరియు సెల్ఫ్ సంఖ్యలను రూపొందించాడు. అధ్యాయం 4 ప్రాథమిక జ్యామితీయ భావనలు. 3 రేఖాఖండాలచే ఏర్పడే సరళ సంవృత్త పటాన్ని భుజము అని అంటారు మరియు ఆ రేఖాఖండాలను భుజాలు అంటారు. ఒక చాపము చేత మరియు 2 వ్యాసార్థాల చేత చుట్టబడిన ప్రాంతాన్ని వృత్తము యొక్క సెక్టార్ అని అంటారు. మనం నేర్చుకున్నది బిందువు ఒక స్థానాన్ని సూచిస్తుంది. సాధారణంగా దాన్ని ఆంగ్ల భాషలో పెద్ద అక్షరంతో సూచిస్తారు. 2 కలపడం వల్ల రేఖాఖండం ఏర్పడుతుంది. అది ఒక నిర్దిష్టమైన పొడవును కలిగి ఉంటుంది. ఒక రేఖాఖండం యొక్క 2 చివరి బిందువుల వైపు అనంతంగా పొడిగించడం ద్వారా రేఖ ఏర్పడుతుంది. దీన్ని సరళ రేఖ అని కూడా అంటారు. ఒక బిందువు నుండి ప్రారంభమై ఒక దిశలో వెళ్లే రేఖల్లో భాగాన్నే కిరణము అని అంటాం. పెన్సిల్ కొనను ఎత్తకుండా గీసిన ఏదైనా పటాన్ని సాధారణంగా వక్రము అని అంటారు. ఈ విధంగా సరళ రేఖ కూడా ఒక వక్రమే. ఒక వక్రము దానినదే దాటనిచో అది సరళ వక్రం. వక్రాలు సంవృత్త, వివృత అనే 2 రకాలు. ఒకే ఉమ్మడి బిందువు నుండి ప్రారంభమైన 2 విభిన్న కిరణాలు కోణాన్ని ఏర్పరుస్తాయి. ఉమ్మడి బిందువులను శీర్షం అని అంటారు. 2 కిరణాలను భుజాలు అని అంటారు. ప్రతి కోణం తలాన్ని అంతరము, సరిహద్దు మరియు బాహ్యం అని 3 భాగాలుగా విభజిస్తుంది. 3 రేఖాఖండాలచే ఏర్పడిన సరళ సంవృత్త పటాన్ని త్రిభుజం అని అంటారు. త్రిభుజానికి 3 భుజాలు, 3 శీర్షాలు, 3 కోణాలు ఉంటాయి. సరిహద్దుతో కూడిన త్రిభుజం దాని అంతరాన్ని త్రిభుజాకార ప్రాంతము అని అంటారు. చతుర్భుజం 4 రేఖాఖండాలుండే
రేఖఖండాలచే ఏర్పడు సరళ సంవృత్త పటము. ఒక స్థిర బిందువుకు సమాన దూరంలో ఉండే అన్ని బిందువులచే ఏర్పడిన సరళ సంవృత్త వక్రాన్ని వృత్తము అని అంటారు. వృత్తం యొక్క మొత్తం పొడవును వృత్త పరిధి అని అంటారు. వృత్త పరిధిపై కొంత భాగాన్ని చాపం అని అంటారు. వృత్తం పైన ఉన్న ఏవైనా రెండు బిందువులను కలుపగా ఏర్పడిన రేఖఖండాన్ని జా అని అంటారు. వ్యాసం కూడా ఒక జా అవుతుంది. వృత్త వ్యాసము వ్యాసార్థానికి రెండు రేట్లు. వృత్త చాపము మరియు రెండు వ్యాసార్థాలచే చుట్టబడిన ప్రాంతాన్ని త్రిజ్యాంతరము లేక సెక్టార్ అని అంటారు. వృత్తం జా మరియు చాపములే చుట్టబడిన ప్రాంతాన్ని వృత్తఖండము అని అంటారు. ప్రతి వ్యాసము వృత్తాన్ని రెండు అర్ధవృత్తాలుగా విభజిస్తుంది. యూక్లిడ్ గ్రీస్ 365 BC గ్రీకు తత్వవేత్త మరియు గణిత శాస్త్రజ్ఞుడు జ్యామితిని క్రమపద్ధతిలో తార్కికముగా రూపొందించి ది ఎలిమెంట్స్ అనే పుస్తకాన్ని రాశాడు. ఈయన రూపొందించిన జ్యామితిని యూక్లిడియస్ జ్యామితి అంటారు. అధ్యాయము 5 రేఖలు మరియు కోణాల కొలతలు. కోణము, కోణం, కొలత. శూన్య కోణము 0 డిగ్రీలు, లంబకోణము 90 డిగ్రీలు, సరళ కోణము 180 డిగ్రీలు, సంపూర్ణ కోణము 360 డిగ్రీలు, అల్పకోణము 0 డిగ్రీ మరియు 90 డిగ్రీల మధ్య, అధిక కోణము 90 డిగ్రీల మరియు 180 డిగ్రీల మధ్య, పరావర్తన కోణము 180 డిగ్రీలు మరియు 360 డిగ్రీల మధ్య. మనం నేర్చుకున్నవి: రెండు రేఖాఖండాలను పరిశీలన ట్రేసింగ్ చేయడం మరియు జ్యామితి పరికరాలను ఉపయోగించడం ద్వారా పోల్చవచ్చు. రెండు రేఖాఖండాలను స్కేలు మరియు విభాగిని ఉపయోగించి పోల్చవచ్చు. రేఖాఖండాల పొడవులను సెంటీమీటర్లు మరియు మిల్లీమీటర్లలో కొలుస్తారు. 1 cm = 10 mm. కోణమానిని కోణాలు కొలవడానికి ఉపయోగిస్తాము. కోణమాని ఒక అర్ధ వృత్తాకారపు పరికరం. దీని చాపం 180 డిగ్రీలు సమాన భాగాలుగా గుర్తించబడి ఉంటుంది. ఒక్కొక్క భాగాన్ని 1 డిగ్రీ అంటారు. కోణాన్ని కొలిచే ప్రమాణం డిగ్రీ, 1 డిగ్రీ. ఇది ఒక భ్రమణములో 1/360వ భాగం. 90 డిగ్రీలను లంబకోణము అని, 180 డిగ్రీలను సరళ కోణం అని అంటారు. 90 డిగ్రీల కంటే తక్కువైన కోణాన్ని అల్పకోణం అని అంటారు. 90 డిగ్రీల కంటే ఎక్కువ, 180 డిగ్రీల కంటే తక్కువ కోణాన్ని అధిక కోణం అని అంటారు. సరళ కోణము కంటే ఎక్కువైన కోణాన్ని పరావర్తన కోణం అని అంటారు. ఒక ఉమ్మడి బిందువును కలిగిన ఒకే తలానికి చెందిన రెండు రేఖలను ఖండన రేఖలు అని అంటారు. లంబకోణముతో ఖండించుకునే ఖండన రేఖలను రంభరేఖలు అంటారు. ఒక తలానికి చెంది ఖండించుకొని రేఖలను సమాంతర రేఖలు అంటారు. రెండు సమాంతర రేఖలను ఉమ్మడి బిందువు ఉండదు. అధ్యాయం 6 పూర్ణ సంఖ్యలు. మనం ఈ విధంగా ధన సంఖ్యలు, రుణ సంఖ్యలు మరియు సున్నాలను కలిపి పూర్ణ సంఖ్యలు అని తెలుపుతాం. ఈ సంఖ్యల సమితిని జెడ్ అనే అక్షరంతో సూచిస్తాం. కొన్ని సందర్భాల్లో 5తో సూచిస్తారు. జెడ్ -3 -2 -1 0 1 2 3. సున్నాకు కుడివైపున గల సంఖ్యలని ధన పూర్ణ సంఖ్యలు అని, ఎడమవైపు గల సంఖ్యలని రుణ సంఖ్యలని అంటారు. సున్నా అనేది ధనాత్మకం కాదు, రుణాత్మకం కాదు. మనం నేర్చుకున్నవి: వ్యాపారంలో నష్టం 0 డిగ్రీల కన్నా తక్కువ ఉష్ణోగ్రత, పూర్వకాలాలు, సముద్ర మట్టంకు దిగువన వంటి అంశాలకు సంఖ్యలుగా తెలుపునప్పుడు రుణ పూర్ణ సంఖ్యలు వాడుతాం. ధన పూర్ణ సంఖ్యలు 1, 2, 3, రుణ పూర్ణ సంఖ్యలు -1, -2, -3 మరియు సున్నాను పూర్ణ సంఖ్యలు అందరు పూర్ణ సంఖ్యల సమితి ఐ లేదా జెడ్ అక్షరంతో సూచిస్తారు. జెడ్ -3 -2 -1 0 1 2 3. పూర్ణ సంఖ్యల సంకలనం వ్యవకలనంను సంఖ్యారేఖపై సూచించవచ్చును. 2 ధనపూర్ణ సంఖ్యల మొత్తం మరొక ధనపూర్ణ సంఖ్య అగును. 2 రుణపూర్ణ సంఖ్యల మొత్తం మరొక రుణపూర్ణ సంఖ్యలు అగును. 1 ధన 1 రుణ పూర్ణ సంఖ్యలను కలుపునప్పుడు పెద్ద సంఖ్య నుండి చిన్న సంఖ్యను తీసివేసి పెద్ద సంఖ్య యొక్క గుర్తు పెడతాం. 2 పూర్ణ సంఖ్యలు తీసివేత అనగా తీసివేయవలసిన సంఖ్య యొక్క సంకలనం విలోమం కలపడమే. పూర్ణ సంఖ్యలతో తమాషా: నీటి కోసం వెతుకుతున్న ఒక కప్ప 30 మీటర్ల
లోతున గల నూతిలో పడింది. అది పైకి రావడానికి ప్రయత్నించింది. ప్రతిరోజు 3 మీటర్ల చొప్పున పైకి చేరితే ఆ రాత్రికి 2 మీటర్ల కిందకు జారేది. ఈ విధంగా ప్రయత్నిస్తే ఎన్ని రోజులలో కప్ప నూతి బయటికి రాగలదు? అధ్యాయం 7, భిన్నాలు దశాంశ భిన్నాలు. భిన్నంలో లవం కన్నా హారం ఎక్కువ అయితే దాన్ని క్రమభిన్నం అంటాము. భిన్నంలో హారం కన్నా లవం ఎక్కువగా ఉంటే దాన్ని అపక్రమ భిన్నం అంటారు. మనం సంఖ్యలను ఎడమ నుండి కుడికి క్రమంగా విలువ పెరుగుతూ ఉండేటట్లు రాస్తాము. దీన్నే మనం ఆరోహణ క్రమం అంటాము. మనము ఈ సంఖ్యలను ఎడమ నుండి కుడికి క్రమంగా విలువ తగ్గుతూ ఉండేటట్లు రాస్తే దాన్ని అవరోహణ క్రమం అంటారు. మనం నేర్చుకున్నవి: భిన్నం అంటే మొత్తంలో కొంత భాగాన్ని సూచించడం. మొత్తం అనేది ఒక వస్తువు లేదా కొన్ని అలాంటి వస్తువుల సమూహం కావచ్చు. కొన్ని లెక్కించిన భాగాలను భిన్న రూపంలో రాసే సందర్భంలో మొదట అన్ని భాగాలు సమానమని నిర్ధారించుకోవాలి. 5/7లో 5ను లవము అని 7ను హారము అని అంటారు. భిన్నాలను సంఖ్యారేఖపై సూచించవచ్చును. ప్రతి భిన్నానికి అనుగుణంగా సంఖ్యారేఖపై ఒక బిందువు ఉంటుంది. ఒక క్రమ భిన్నంలో లవము హారం కన్నా తక్కువ, లవము హారం కన్నా ఎక్కువ ఉన్న భిన్నాలను అపక్రమ భిన్నాలు అంటారు. ఒక అపక్రమ భిన్నాన్ని పూర్ణాంకము మరియు భాగాల మొత్తంగా రాయవచ్చు. అటువంటి భిన్నాలను మిశ్రమ భిన్నాలు అంటారు. ప్రతి క్రమ మరియు అపక్రమ భిన్నాలు అనేక సమాన భిన్నాలుగా కలిగి ఉంటాయి. ఈ సమాన భిన్నాలను కనుగొనడానికి ఇచ్చిన భిన్నంలో లవ హారాలను ఒకే సంఖ్యతో గుణించాలి లేదా భాగించాలి. ఒక భిన్నంలో లవహారాలకు ఒకటి తప్ప ఇతర కారణాంకాలు లేకుంటే ఆ భిన్నం కనిష్ట పదాలలో ఉందంటాము. మొత్తంలో భాగాలను అర్థం చేసుకోవడానికి మనం ఒక యూనిట్ను దీర్ఘ ఘన కడ్డితో సూచిస్తాము. ఒక దీర్ఘ ఘన కడ్డి 10 సమభాగాలు చేయబడుతుంది. కనుక ప్రతి భాగం మొత్తంలో 1/10. దీన్ని మనం దశాంశ రూపంలో 0.1 రాస్తాము. బిందువు దశాంశ స్థానాన్ని సూచిస్తుంది మరియు ఇది 1 మరియు 10 భాగాల మధ్యలో ఉంటుంది. హారము 10 గల ప్రతి భిన్నాన్ని దశాంశ రూపంలో రాయవచ్చును. అలాగే ప్రతి దశాంశ సంఖ్యను హారము 10 గల భిన్నంగా రాయవచ్చును. ఒక దిమ్మను 100 సమాన భాగాలుగా చేస్తే ప్రతి భాగం మొత్తంలో 1/100 అనగా 1/100గా ఉంటుంది. దీనిని మనం దశాంశ రూపంలో 0.01 అని రాస్తాము. స్థాన విలువ పట్టికలో ఎడమ నుండి కుడికి వెళ్ళినప్పుడు కుడి వైపునున్న స్థానము దాని ఎడమవైపు ఉన్న స్థానంలో 1/10 ఉంటుంది. అలాగే 100వ భాగం నుండి ఇంకా కుడివైపుకు వెళ్ళినప్పుడు 100వ భాగంలో 1/10 1/100 ఉంటుంది అవుతుంది. దీని దశాంశ రూపంలో 0.001 అని రాస్తాము. అన్ని దశాంశాలను రేఖపై చూపవచ్చును. ప్రతి 2 దశాంశ సంఖ్యలను ఒకదానితో ఒకటి పోల్చవచ్చును. ఈ పోలిక అనేది పూర్ణాంక భాగాల్లో ప్రారంభిస్తాము. ఈ పూర్ణాంక భాగాలు సమానమైనప్పుడు 10వ వంతులను పోలుస్తాము. ఇవి కూడా సమానమైనప్పుడు 100వ వంతులను ఇలా పోల్చుకుంటూ పోతాము. ఈ దశాంశాలు అనేవి మన జీవితంలో అనేక రకాలుగా ఉపయోగపడతాయి. ఉదాహరణకు ధనము, పొడవు మరియు బరువుల యొక్క ప్రమాణాలు మొదలైన వాటిని సూచించడానికి ఉపయోగపడతాయి. అధ్యాయం 8, దత్తాంశ నిర్వహణ. ఒక నిర్ణయం తీసుకున్నటకు సహాయపడు సంఖ్యాత్మక లేక వివరణాత్మక సమాచారము దత్తాంశం అంటాం. మనం నేర్చుకున్నది: ఒక నిర్ణయం తీసుకున్నటకు సహాయపడు సంఖ్యాత్మక లేదా వివరణాత్మక సమాచారాన్ని దత్తాంశం అంటాము. ఒక దత్తాంశం నుండి అవసరమగు విషయమును త్వరగా అర్థం చేసుకున్నటకు ఆ దత్తాంశంను గణన చిహ్నాలు ఉపయోగించి పౌనఃపున్య విభజన పట్టిక రూపంలో రాస్తాం. పటచిత్రములను వివరములను ఎట్లు రాబట్టాలో నేర్చుకుంటున్నాం. పటచిత్రంలో రాశులను ఉన్న బొమ్మలతో కానీ లేక పాక్షిక బొమ్మలతో కానీ సూచిస్తాం. ఎక్కువ పౌనఃపున్యాలను సూచించడకు అనువుగా సూచిక స్కేలును నిర్ణయించుకుంటాం. ఉదాహరణ: పుస్తకం = 100 పుస్తకాలు. కమ్మిరేఖ చిత్రాల ఉపయోగాల గురించి తెలుసుకున్నాం. కమ్మిరేఖ చిత్రంలో కమ్మీలని ఒకే వెడల్పును కలిగి ఉండి వాటి పొడవులు అవి సూచించే రాశుల యొక్క పౌనఃపున్యాలను అనుపాతంలో ఉంటాయి. పిసి మహాల నోబిస్, భారతదేశం, 1893-1972, భారత సాంఖ్యాక శాస్త్ర పితామహుడు.
కలకత్తాలో భారత సాంఖ్యాక శాస్త్ర పరిశోధన సంస్థను స్థాపించాడు. ఈయన రూపొందించిన జాతీయ శాంపిల్ సర్వేలు ప్రపంచ ప్రఖ్యాతి పొందాయి. అధ్యాయం 9 బీజగణిత పరిచయం. మనం ఇంతవరకు సంఖ్యలను గురించి, జ్యామితీయాల అక్షర ఆకారాల గురించి నేర్చుకున్నాం. సంఖ్యలను వాటి ధర్మాలను గురించి తెలిపే గణిత శాఖను అంకగణితం అని, జ్యామితి ఆకారాలను వాటి ధర్మాలను గురించి తెలిపే గణిత విభాగాన్ని రేఖాగణితం అని తెలుసుకున్నాం. ఇప్పుడు గణితంలో బీజగణితం అనే మరొక గణిత విభాగాన్ని తెలుసుకుందాం. చతురస్ర చుట్టుకొలత ఐజుకొలత చతురస్ర భుజాల పొడవుల మొత్తం. ఏ చరరాశి విలువకు ఒక సమీకరణంలో LHS మరియు RHSలు సమానం? అవును, దాన్ని సమీకరణ సాధన అందరు. దీనిని సమీకరణ మూలం అని కూడా అందరు. మనం నేర్చుకున్నవి, మనం అగ్గిపుల్లలు ఉపయోగించి వివిధ రకాల అమరికలు అక్షరాలు ఎలా రూపొందించవచ్చో తెలుసుకున్నాం. ఒక అమరికలో పుల్లల సంఖ్యకు పటాల సంఖ్యకు మధ్య గల సంబంధాన్ని రాబట్టాం. ఒక అమరికలో వివిధ పటాల మధ్య గల సంబంధాన్ని తెలిపే రాశికి 1, 2, 3 మొదలగు విలువలు ఇచ్చాం. దీనిని మనం చరరాశి అని, దీనిని ఒక అక్షరంతో సూచించాం. చరరాశికి అనేక విలువలు ఇవ్వవచ్చు, దీని విలువ స్థిరం కాదు. చరరాశిని తెలపడానికి సాధారణంగా ABMNPQXYZ మొదలగు అక్షరాలు వాడతాం. ఒక సంబంధాన్ని ప్రయోగాత్మకంగా తెలపడానికి చరరాశి ఉపయోగపడుతుంది. చరరాశి కూడా ఒక సంఖ్యే, కానీ దీని వలన స్థిరం కాదు. అయినను సంఖ్యలలో చేసే ప్రక్రియలు అన్నీ చరరాశిలో చేస్తాం. చరరాశులలో వివిధ ప్రక్రియలు వినియోగించి మనం 2m 3s + 1 8p x/3 వంటి సమాసాలు రూపొందిస్తాం. రేఖాగణితం అంకగణితాలలో గల వివిధ సూత్రాలను రూపొందించడానికి చరరాశులు అనేక విధాలుగా ఉపయోగపడతాయి. ఒక చరరాశిలో రూపొందించిన నిబంధనలను సమీకరణం అనవచ్చు. ప్రతి సమీకరణానికి సమానత్వ గుర్తుకు ఇరువైపులా గల సమాసాలను LHS మరియు RHS అంటాం. సమీకరణంలో చరరాశికి ఏ విలువ ప్రత్యక్షేపించినప్పుడు LHS మరియు RHSలు సమానం అగునో ఆ విలువను సమీకరణం సాధన అంటారు. సమీకరణం సాధన యత్నదోష పద్ధతిలో కనుగొనవచ్చు. అధ్యాయం 10 చుట్టుకొలతలు మరియు వైశాల్యాలు. చుట్టుకొలత అనగా ఒక సంవృత్త పటం చుట్టూ దాని యొక్క అంచు వెంట ఒకసారి చుట్టూ తిరిగి రావడానికి ప్రయాణించవలసిన మొత్తం దూరం యొక్క చుట్టుకొలత. దీర్ఘచతురస్రంలో ఎదురెదురు భుజాలు సమానము, కావున AB = CD, AD = BC. దీర్ఘచతురస్రం యొక్క చుట్టుకొలత = 2 × పొడవు ప్లస్ వెడల్పు. దీర్ఘచతురస్ర చుట్టుకొలత P = 2 × L + B. ఇచ్చట L పొడవు, B వెడల్పు, P చుట్టుకొలత. చతురస్రం చుట్టుకొలత = 4 × భుజము. సమబాహు త్రిభుజం యొక్క చుట్టుకొలత = 3 × భుజం పొడవు. క్రమ పంచభుజి యొక్క చుట్టుకొలత 5 × భుజం పొడవు. క్రమ షడ్భుజి యొక్క చుట్టుకొలత 6 × భుజం పొడవు. క్రమ అష్టభుజి చుట్టుకొలత 8 × భుజం పొడవు అని చెప్పవచ్చు. దీర్ఘచతురస్ర వైశాల్యం = పొడవు × వెడల్పు. చతురస్ర వైశాల్యం = భుజం × భుజము. మనం నేర్చుకున్నది, ఒక సంవృత్త పటం చుట్టూ దాని సరిహద్దు వెంట ఒకసారి తిరిగి రావడానికి ప్రయాణించవలసిన దూరంనే దాని చుట్టుకొలత అంటారు. దీర్ఘచతురస్రం యొక్క చుట్టుకొలత = 2 × పొడవు ప్లస్ వెడల్పు. చతురస్రం యొక్క చుట్టుకొలత 4 × భుజం పొడవు. సమబాహు త్రిభుజం యొక్క చుట్టుకొలత 3 × భుజం పొడవు. అన్ని భుజాలు కోణాలు సమానంగా గల సంవృత్త పటాలను క్రమబాహు భుజాలు అంటాము. ఒక క్రమ బహుభుజి యొక్క చుట్టుకొలత దాని భుజాల సంఖ్య మరియు భుజం యొక్క పొడవుల లబ్ధానికి సమానము. ఒక సంవృత్త పటము ఆక్రమించిన ప్రదేశమునే దాని వైశాల్యం అంటారు. గల్ల కాగితము లేదా గ్రాఫ్ పేపర్ను ఉపయోగించి ఒక సంవృత్త పటం యొక్క వైశాల్యంలో అంచనా వేయుటకు ఈ క్రింది పద్ధతులను ఉపయోగిస్తాము. సగం కంటే తక్కువ భాగమున్న చతురస్రాలను వదిలివేయుట, సగం కంటే ఎక్కువ భాగం ఉన్న చతురస్రాలను పూర్తి చతురస్రాలుగా పరిగణించి లెక్కించుట,
సగభాగం చతురస్రాల వైశాల్యము 1/2 చదరపు సెంటీమీటర్లుగా భావించి ఇలాంటి రెండు చతురస్రాలను కలిపి ఒకటిగా లెక్కించుట. దీర్ఘ చతురస్రము వైశాల్యము ఇదికొల్ పొడవు ఇంటూ వెడల్పు. చతురస్ర వైశాల్యము భుజము ఇంటూ భుజము. ఒక చుట్టుకొలత గల ఒక దీర్ఘ చతురస్రం ఒక చతురస్రంలో చతురస్ర వైశాల్యం ఎక్కువగా ఉంటుంది. అధ్యాయం 11 నిష్పత్తి మరియు అనుపాతము. మనం నేర్చుకున్నది ఒక ప్రమాణాలలో వ్యక్తపరచబడిన రాశుల పోలికలను నిష్పత్తి అంటాం. రెండు రాశులు ఏ బిల నిష్పత్తి క్రింది విధంగా చూపవచ్చు. సంకేత రూపంలో ఏ ఈస్ టు బి, భాగహార రూపంలో ఏ బై బి, వాక్య రూపంలో ఏ బిల నిష్పత్తి. ఏ ఈస్ టు బి నిష్పత్తిలో ఏను నిష్పత్తి మొదటి పదమని, బిని నిష్పత్తి యొక్క రెండవ పదమని అంటారు. నిష్పత్తిలోని పదాలకు ఒకటి తప్ప వేరే ఉమ్మడి కారణాంకం లేనిచో నిష్పత్తి కనిష్ట పదాలలో ఉంది లేదా సామాన్య రూపంలో ఉంది అని అంటారు. నిష్పత్తుల సమానత్వాన్ని అనుపాతం అంటారు. ఒక రాశి విలువను కనుగొని దాని ద్వారా కావలసిన రాశుల విలువను కనుగొను విధానమును ఏకవస్తు మార్గం అంటారు. అధ్యాయం 12 సౌష్టవం. మనం నేర్చుకున్నవి ఇచ్చిన పటాన్ని రెండు సర్వ సమాన భాగాలు విభజించేటట్లు ఒక రేఖను గీయగలిగితే ఆ పటానికి రేఖ సౌష్టవం ఉంది అంటాం. ఒక పటాలకు సౌష్టవ రేఖలు ఉండకపోవచ్చు. కొన్నింటికి ఒకే ఒక సౌష్టవ రేఖ ఉంటే మరికొన్నింటికి రెండు సౌష్టవ రేఖలు, మరికొన్ని పటాలకు బహుళ సౌష్టవ రేఖలు ఉంటాయి. ఇక్కడ కొన్ని ఉదాహరణలు ఇవ్వబడ్డాయి. సౌష్టవ రేఖల సంఖ్య ఉదాహరణ. సౌష్టవ రేఖలు లేవు. విషమ బహు త్రిభుజము. ఒకే ఒక సౌష్టవ రేఖ సమద్వి బహు త్రిభుజము. రెండు సౌష్టవ రేఖలు దీర్ఘ చతురస్రము. మూడు సౌష్టవ రేఖలు సమబాహు త్రిభుజము. అనంత సౌష్టవ రేఖలు వృత్తము. రేఖ సౌష్టం అనేది అర్థంలో పరావర్తనానికి చాలా సామీష్యం ఉంది. అర్థంలో పరావర్తనాలను చూసేటప్పుడు దిశలో ఏర్పడే కుడి ఎడమ మార్పులను పరిగణనలోకి తీసుకోవాలి. మన నిత్య జీవితంలో సౌష్టవతకు అనేక ఉపయోగాలు ఉన్నాయి. కళలు, నిర్మాణ రంగం, వస్త్ర సాంకేతికలు, డిజైన్ల తయారీలో, జ్యామితీయ తార్కికలు, రంగవల్లికలు వేయడం మొదలైన వివిధ రంగాల్లో సౌష్టవత ఉపయోగపడుతుంది. అధ్యాయం 13 ప్రాయోగిక జ్యామితి. మనం నేర్చుకున్నవి ఈ అధ్యాయంలో జ్యామితీయ ఆకారాలు, నిర్మాణాల పద్ధతులు నేర్చుకున్నాం. జ్యామితీయ నిర్మాణమునకు ఈ క్రింది పరికరములను ఉపయోగిస్తాం. స్కేలు, వృత్తలేఖిని, విభాగిని, కోణమాలిని, మూలమట్టములు. స్కేలు, వృత్తలేఖిని సహాయంతో ఈ క్రింది నిర్మాణాలను చేయవచ్చు. ఇచ్చిన వ్యాసార్థంలో వృత్తము నిర్మించుట, ఇచ్చిన పొడవుతో రేఖాఖండమును నిర్మించుట, రేఖాఖండం యొక్క నకలును నిర్మించుట, లంబరేఖను గీయుట. ఇచ్చిన రేఖపై ఉన్న బిందువు నుండి, ఇచ్చిన రేఖపై లేని బిందువు నుండి, ఇచ్చిన రేఖాఖండం యొక్క లంబ సమద్వి ఖండన రేఖను గీయడం, ఇచ్చిన కొలత కలిగిన కోణమును నిర్మించడం, ఇచ్చిన కోణం యొక్క నకలను గీయడం, ఇచ్చిన కోణం యొక్క సమద్వి ఖండన రేఖ గీయడం. కొన్ని ప్రత్యేక కోణంలో వృత్తలేఖంతో నిర్మించవచ్చు. 90 డిగ్రీలు, 45 డిగ్రీలు, 60 డిగ్రీలు, 30 డిగ్రీలు. వక్రాలతో తమాష. పక్కపడంలో చూపిన విధంగా లంబంగా ఉన్న రెండు రేఖలపై సెంటీమీటర్లు విభాగంగా 10 బిందువులను గుర్తించండి. 1 మరియు 10, 2 మరియు 9, 3 మరియు 8, ఇలా అన్ని బిందువులను మొత్తము 11 వచ్చేట్లు కలపండి. ఫలితం ఒక వక్రము. ఇటువంటి మరికొన్ని పటాలను ప్రయత్నించండి. అధ్యాయం 14 త్రిమితీయ ద్విమితీయ ఆకారాలు అవగాహన. మనం నేర్చుకున్నవి సాధారణంగా వివిధ అట్టపెట్టెలు ఘనము లేదా దీర్ఘ ఘనం ఆకారంలో ఉంటాయి. ఆకారం ముఖాలు, అంచులు, శీర్షాలు. 6, 12, 8 కోన్ ఐస్ క్రీమ్, కప్, జోకర్ టోపీ మొదలైనవి శంకు ఆకారంలో ఉంటాయి. పైపులు, టిన్నులు, ఆయిల్ డ్రమ్ములు, కొయ్య దూలాలు మొదలైనవి స్థూపాకారంలో ఉంటాయి. బంతి లడ్డూలు మొదలైనవి గోళాకారంలో ఉంటాయి. ఒక బహుభుజి అనేది సరళ రేఖచే ఏర్పడిన సంవృత్త పటము. అన్ని భుజాల కొలతలు, కోణాల కొలతలు సమానమైనట్టు బహుభుజిని క్రమ బహుభుజి అంటాము.